హ్యాపీ ఎయిడింగ్ హ్యాండ్స్ సేవా సమితి ఆధ్వర్యంలో కర్నూలులో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి ఆదివారం సెలవు రోజున అనాథలకు సేవ చేస్తున్నామని సేవా సమితి సభ్యులు తెలిపారు. డాన్ బోస్క్ నవజీవన్ వీధి బాలుల వసతి గృహంలో బాలులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో కల్లూరు డిప్యూటీ తహసీల్దారు విఆర్ఏలు మద్దిలేటి భాస్కర్, లోకేష్, భాను, వాహిద్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో కొత్తగా మా హ్యాపీ యాడింగ్ హ్యాండ్ సేవా సంస్థ కొత్తగా స్థాపించినాము. మా సంస్థ రెవెన్యూ సంస్థలో మేము పనిచేసుకుంటూ ఖాళీ ఉన్నటువంటి సమయాల్లో సండే సండే ఇటువంటి అనాథ పిల్లలకి భోజనం పెట్టే కార్యక్రమం చేస్తున్నాము. మా సంస్థల సభ్యులకు మద్దిలేటి భాస్కరు, ఖాను, వాహిదు, జుబేరు, అశోకు, ఖాను, లోకేష్ అందరూ సభ్యులుగా ఏర్పడి మా సంస్థ తరఫున ప్రతి సండే సండే ఖాళీ సమయమునందు ఇటువంటి సహాయ కార్యక్రమాలు చేయబడుతున్నది. మా సంస్థను ప్రతి ఒక్కరూ సహకరించవలసిన కోరుచున్నాము. సండే పూట మాంసాహారం అందజేయడం అనేది చాలా మంచి పరిణామం. ఈరోజు అందజేయడం చాలా మంచి విషయం. ఈ సంస్థ తరఫున ఇదే విధంగా ప్రతి వారం ఏదో ఒకరు స్వచ్ఛంద సేవకులు ఇట్లా మీకు ఆహారం అందజేస్తున్నారని తెలిసింది. కాబట్టి ఈ సేవా సంస్థను ఇదే విధంగా వీళ్ళు కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి.